ప్రతిపక్షాలన్నిటిని కకావికలం చేసి ప్రజల మనసులు కొల్లగొట్టింది అంటే దీనిలో లక్షల మంది కార్యకర్తల త్యాగాలు లక్షల మంది కార్యకర్తల కష్టం వారి శ్రమ వారి రక్తం అన్ని రంగరించితేనే ఇంత దాకా వచ్చింది రోడ్డున పడే పరిస్థితి నుంచి ఈ రోజు సగర్వంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నడిబొడ్డున రాజ టీవీ నలకిస్తూ ఇక్కడ తెలంగాణ భవన్ లో కూర్చొని ఈ రోజు కార్యకర్తలకు 60 లక్షల మంది కార్యకర్తలకు 16 కోట్ల 11 లక్షల రూపాయలు ఒక సంవత్సరానికి ఇన్సూరెన్స్ చెల్లించే స్థాయికి మా కార్యకర్తలకు కంటికి రెప్పలా కాపాడుకుంటాం వారికి ప్రమాద బీమా కల్పించి వారిని ఆదుకుంటామని చెప్పే స్థాయికి టీఆర్ఎస్ ఎదిగినందుకు ఈరోజు నేను గర్వపడుతున్నా ఒక తెలంగాణ బిడ్డగా సంబరపడతా ఉన్నా పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు చెప్పేది పార్టీలు ఎన్నో ఉండొచ్చు వాటికి లక్ష్యాలు ఎన్నో ఉండొచ్చు అధికారమే పరమావిధి కావచ్చు కానీ తెలంగాణ రాష్ట్రంతో అన్ని పార్టీ లెక్క కాదు ఒక ఉద్యమ పార్టీగా అవతరించి ఎన్నో త్యాగాలు ఎన్నో ఆటుపోట్లు ఎన్నో అవమానాలు నీలాప నిందలు కుట్రలు కుతంత్రాలు ఎన్నో రకాల ఇబ్బందులు అన్ని ఎదుర్కొని కేసీఆర్ గారి మాటలో చెప్పాలంటే అన్నం తిన్నారో అటుకులు బుక్కినారో గాని కార్యకర్తలు నాయకులు సమిష్టిగా 13 ఏళ్ల పాటు తెలంగాణ సాధించేంత వరకు అప్రతిహతంగా పోరాటం చేసి ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా అన్నింటిని తట్టుకొని ఎన్ని రకాల ఆటుపోట్లు ఎదురైనా అన్నింటిని తట్టుకొని ఈరోజు ఈ స్థాయికి ఒక అజేయమైన శక్తి అనిపించే స్థాయికి పార్టీ చేరుకున్నది పార్టీ మొదలు ఆవిర్భవించిన నాడు అనుమానపు నీలి నీడలు తెలంగాణ ఉద్యమం అంటేనే ఇది కేవలం పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని స్థానిక 12వ డివిజన్ విఠల్ నగర్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో కాలనీలో కనీసం బ్లీచింగ్ పౌడర్ కానీ శానిటైజర్ కానీ చేయడం లేదని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. నీళ్లు లేక ఇబ్బందులకు గురవుతున్నామని మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. డ్రైనేజీ కుండీలపై కప్పులు కూడా లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు వెంటనే వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని లేనట్లయితే మున్సిపల్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని 12వ డివిజన్ కు చెందిన మహిళలు హెచ్చరించారు. వాడల్లా బ్లీచింగ్ పౌడర్ వేయడం లేదు, మేము అనారోగ్యాలతో అట్లా కరోనా వైరస్ వస్తుందంటే మరి మేము ఏం చేయాలి, మా ఇంటి దగ్గర నుండి ఆపేసారు, మరి మేము ఏమన్యాయం చేసినాం, అసలు ఇక్కడ నుండే ఆపేసారు, మరి ఎవరైనా చెప్తారా ఆపేయమని, ఇట్లా ఎందుకు చేస్తారు, 12వ డివిజన్లు ఉన్నాం, ఇక్కడ నుండే ఆపేస్తున్నారు, మాకు పంపులు రాక ఇప్పటికే దాదాపు 1 రోజులు అవుతుంది, ఇంటి దగ్గర కూడా బావులు లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, మోసుకొని నీళ్లు మోసుకొని మాకు అసలు కాలు చేతులు శాతన కాక కూడా అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి ఉంది. కానీ 12 డివిజన్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఆటో కానీ అంబులెన్స్ కానీ ఏమి రాదు, రోడ్లు మాత్రం ఘోరంగా ఉన్నాయండి, దానికి అందరూ స్పందించాలి. వాటర్ కానీ శానిటైజర్లు కానీ ఒక వాడకు చేసి ఇంకో వాడకు చేయకపోవడము మరి ఇట్లా చేయడం కూడా మేము కూడా దానికి మేము పెద్ద ఎత్తున మరి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ఆందోళన కూడా చేస్తాము. టిమ్స్ హాస్పిటల్ ఇంకా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కావలసినటువంటి పూర్తి స్థాయి సిబ్బందిని నియమకం చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సుమారు 1200 వెంటిలేటర్స్ తెలంగాణ రాష్ట్రానికి మేము పంపించాము. త్వరలోనే ఈఎస్ఐ హాస్పిటల్లో కూడా కోవిడ్ బెడ్స్ హాస్పిటల్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రైల్వే హాస్పిటల్ను కూడా 105 బెడ్స్తో కోవిడ్ హాస్పిటల్స్ బెడ్స్ ఏర్పాటు చేశాము. ఇక్కడ టిమ్స్లో ఈరోజు 150 బెడ్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు. దీన్ని పూర్తి స్థాయిలో 1000 బెడ్స్కు అనుకూలంగా కావలసినటువంటి వ్యవస్థ ఇక్కడ ఏర్పాటు చేయాలి. 1000 బెడ్స్ కావలసినటువంటి సిబ్బంది కానీ 1000 బెడ్స్ కావలసినటువంటి ఎక్విప్మెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతూ నేను ప్రజలను కోరేది ఒకటే, మీరు అనవసరంగా ప్రైవేట్ హాస్పిటల్స్కి పోయి అప్పుల పాలు కాకూడదు. ప్రజలు ఎవరైతే పాజిటివ్ కేసు వస్తున్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళందరూ ఇంట్లో ఐసోలేషన్ ఉన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్లకుండా మీ కుటుంబ సభ్యులకు కానీ ప్రజలకు కానీ కరోనా పెరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మన మీద కూడా ఉన్నది.
అధికారులకు సిపిఐ పక్షాన గత కొన్ని రోజుల నుండి మున్సిపల్ కార్పొరేషన్ నుండి వైకుంఠ రథాలు కొనుగోలు చేయాలని, ఈ ప్రాంత ప్రజలకు కోవిడ్ నిర్మూలనకు ప్రత్యేక నిధులు కేటాయించాలని అధికారులను, ప్రజాప్రతినిధులను కోరితే స్పందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలని సిపిఐ కార్పొరేషన్ సహాయ కార్యదర్శి మద్దెల దినేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మద్దెల దినేష్ మాట్లాడుతూ, నూతనంగా వచ్చిన ఐఏఎస్ ఈ ప్రాంతంలో ఎవరైనా దురదృష్టవశాత్తు వల్ల మృతి చెందితే వారి మృతదేహాన్ని ఆసుపత్రి నుండి ఇంటికి కానీ ఇంటి నుండి శ్మశానం వరకు తీసుకెళ్లడానికి పేద కుటుంబాలైతే చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఆర్థికంగా నష్టపోతున్నారని, కాబట్టి కార్పొరేషన్ నుండే కొనుగోలు చేస్తే పేద మధ్యతరగతికి ఉపయోగపడుతుందని, ఆర్థిక భారం తప్పుతుందని నగరపాలక కమిషనర్కి విన్నవించిన వెంటనే స్పందించి 2 వాహనాలు కొనుగోలు చేయడం హర్షణీయమని మద్దెల దినేష్ అన్నారు. నగరపాలక సంస్థ గౌరవ కమిషనర్ గారికి మరి గతంలో ఈ పారిశ్రామిక ప్రాంత ప్రజల సౌకర్యార్థం కోసం వివిధ కారణాల వల్ల మృతి చెందితే పేద కుటుంబాలు ఆర్థికంగా లేకపోయేసరికి మరి వారి మృతదేహాలను వారింటి నుంచి శ్మశానం వెళ్ళే వరకు ఆర్థికంగా నష్టపోతున్నారని, మున్సిపల్ పాలక వర్గం నుంచే ప్రత్యేక వైకుంఠ రథాలు ఏర్పాటు చేయాలని కమ్యూనిస్టు పార్టీగా మరి గౌరవనీయులు కమిషనర్ ఉదయ్ కుమార్ ఐఏఎస్ గారికి తెలపడం జరిగింది. దానికి స్పందించి మరి కమిషనర్ గారు, నగరపాలక సంస్థ మరి కొత్త వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేయడం శుభ పరిణామం. 2 ఏర్పాటు చేయమన్నాం, ఫ్రీజర్తో పాటు వైకుంఠ రథం, మరొకటి ఇవాళ వచ్చింది, మరొకటి కూడా రేపు ఎల్లుండో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చెప్పడం జరిగింది కమిషనర్ గారు కలిస్తే. అదేవిధంగా ఈ కోవిడ్ నిర్మూలన కోసం, ఈ ప్రాంత ప్రజలను కాపాడటం కోసం మరి పాలక వర్గం ప్రత్యేక బడ్జెట్ కానీ ప్రత్యేక నిధులు కానీ కేటాయించాలని కమ్యూనిస్టు పార్టీ ద్వారా విజ్ఞాపన పత్రాలు, పత్రికా ప్రకటనలు, ఆందోళనలు, నిరసనలు చేసినప్పటికీ పాలక వర్గం, అదేవిధంగా గౌరవ కమిషనర్, అదేవిధంగా గౌరవనీయులు ఎమ్మెల్యే చంద్రన్న గారు మరియు నగర మేయర్ గారు స్పందించి మరి 10 లక్షల రూపాయలు ఈ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డ్స్లో సంబంధించినటువంటి వెంటిలేటర్స్ కానీ, అదేవిధంగా సిలిండర్స్ కానీ, ఆక్సిజన్స్ కానీ, ఇంకా ఇతరత్ర పరికరాలు ఏర్పాటు కోసం, సౌకర్యాల కోసం 10 లక్షలు కేటాయించడం చాలా అభినందనీయం. అదేవిధంగా నగరపాలక సంస్థ ఈ ప్రాంత ప్రజలకు మేము అండగా ఉంటాం, ఈ ప్రజలకు భద్రతగా మేము ఉన్నామనే ఒక భరోసా కల్పించడం శుభ పరిణామం. మరిన్ని నిధులు కూడా మీరు సమకూర్చితే ఈ ప్రాంత ప్రజలకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని పాలక వర్గాన్ని, ప్రజాప్రతినిధులను కూడా కమ్యూనిస్టు పార్టీగా మేము అభినందిస్తాము. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల స్కీమ్ కింద 2021 నాటికి సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పరిశీలించారు. తర్వాత అండర్ గ్రౌండ్ టన్నెల్ పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఎదుల రిజర్వాయర్ దగ్గర ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నార్లపూర్లో సాధ్యమైనంత ఎక్కువ నీరు నిల్వ ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎదుల, నార్లపూర్ ఆర్ఎండ్ఆర్ పెండింగ్ చెల్లింపులు, భూసేకరణ వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఏకకాలంలో టన్నెల్, కాల్వ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం నల్లబండబోడు గ్రామంలో 38వ సర్వే నెంబర్లో సుమారు 42 ఎకరాలను గత తహసీల్దార్ కొంతమంది అక్రమార్కులకు కట్టబెట్టి రిటైర్డ్ అయ్యారని, తమకు చెందాల్సిన భూముల్ని అక్రమార్కులకు పట్టాలు చేయడంతో స్థానిక నల్లబండ బోర్డు గ్రామ గిరిజనులు ఆందోళన చేపట్టారు. ఆందోళనకు స్పందించిన ఉన్నత అధికారులు ఆ భూమిని రద్దు చేయాల్సిందిగా తహసీల్దార్ని ఆదేశించారు. భూమిని రద్దుపరిచినట్టు
జూలూరుపాడు తహసీల్దార్ ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో తెలియజేశారు. అక్రమార్కులకు తెరతీసిన వారిని ఉన్నతాధికారులకు నివేదిక అందజేసి వారి మీద చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. జూలూరుపాడు మండలం సంబంధించి సర్వే నెంబర్ 38 ఇష్యూ మీద బాగా నడుస్తుంది. 38లో మొత్తం 359 ఎకరాల 30 గుంటలు ఉంది. ఇది పట్టాభూమే మొత్తం. కానీ గతంలో గుట్టబోడికి చేశారని చెప్పి దాని మీదనే ఇప్పుడు చర్చ విపరీతంగా నడుస్తుంది. దాని మీద ఆల్రెడీ మనం పై అధికారులకి నివేదిక పంపించడం జరిగింది. పై అధికారులు కూడా దాన్ని ఆ పట్టాలు కూడా రద్దీపరచడం కూడా జరిగింది. ఆ నల్లబండగూడకు సంబంధించి ఒక నల్లబండగూడే కాదు, ఇంకా అదర్ విలేజెస్ గుండేపూడి సమ్ అదర్ విలేజెస్ కూడా నా దృష్టికి రావడం జరిగింది. అది కూడా ప్రక్షాళన జరుగుతుంది. ఈ నల్లబండగూడ ఇష్యూ మాత్రం ఆల్రెడీ పట్టాలు కూడా రద్దుపరచడం జరిగింది. దీని మీద ఫర్దర్ ఇంకేదైనా ఇన్వెస్టిగేషన్ ఉంటే పై అధికారులు ఇన్వెస్టిగేషన్ కూడా చేసి చేయవచ్చు కూడా. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. టంగుటూరి శ్రీనివాస్ బాలమండల రెండవ సంతానం టంగుటూరి వినయ్ ఈరోజు ఉదయం తల్లిదండ్రులతో కలిసి పొలంలోకి వ్యవసాయ పనులకు వెళ్లారు. అయితే మార్గ మధ్యంలో చెరువు అంచుకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి ఆ బాలుడు మృతి చెందాడు. ఖమ్మం జిల్లా కారేపల్లి సింగరేణి దళిత సర్పంచ్ ఆదర్ల శ్రావంతి మాదిగ మనస్తాపానికి గురై ఆత్మహత్యయత్నం చేసింది. పాలకవర్గంలో కొంతమంది వార్డు మెంబర్స్ మరియు కొంతమంది రాజకీయ నాయకులు ఇబ్బంది పెట్టడం కారణంగా మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్యయత్నం చేసింది. దళిత గిరిజన సంఘాలు స్పందించి సర్పంచ్కు అండగా నిలవాలని మండల ప్రజలు కోరుతున్నారు. నమస్కారం, నా పేరు ఆదర్ల ఉపేందర్, సింగరేణి సర్పంచ్ ఆదర్ల శ్రావంతి వాళ్ళ హస్బెండ్. గత నెలలుగా 30 రోజుల ప్రణాళికలో నిధుల దుర్వినియోగంపై సర్పంచ్ గారైన భార్య మీద పాలకవర్గ సభ్యులు కంప్లైంట్ నిధులు దుర్వినియోగం జరిగిందని కంప్లైంట్ చేయడం జరిగింది. దానిపై డిఎల్పిఓ గారిని ఎంక్వైరీ చేయడం జరిగింది. డిఎల్పిఓ గారు వచ్చేసి ఎంక్వైరీ చేసుకొని వెళ్ళిపోయి డిపిఓ గారికి సబ్మిట్ చేశారు. డిపిఓ గారు ఫైనల్ ఎంక్వైరీ కోసం వచ్చేసి ముందుగా పాత్రికేయ మిత్రులు అన్ని రకాల టీవీ ఛానల్స్ సోదరులకు నా శుభాభివందనాలు. నా పేరు ఉపేందర్, అంబేద్కర్ నగర్ కారేపల్లి. నేను జాతీయ ఎస్సి రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నా. సింగరేణి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎస్సీ మహిళకు కేటాయించడం జరిగింది. స్థానిక సర్పంచు ఆదర్ల స్రవంతి గారిని ఎన్నుకోవడం జరిగింది. స్రవంతి గారు కూడా సింగరేణి గ్రామాభివృద్ధికి ప్రజానాయకులు స్థానిక నాయకులు ప్రజాప్రతినిధుల అండతో గ్రామాభివృద్ధికి పాటుపడటానికి ఎన్నో రకాలుగా కృషి చేసినారు. దళిత మహిళ సర్పంచ్ అయిన స్రవంతి గారి మీద కొంతమంది పేర్లు చెప్పడానికి నేను ఇష్టపడతా లేదు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం ఈరోజు జరిగిన శ్రీ సరస్వతి విద్యామందిర్ ఉన్నత పాఠశాలలో సామూహిక వరలక్ష్మి వ్రతం కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా కారణంగా 5 మహిళల చేత ఉపాధ్యాయులు ఈ వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. ధారాంధ్రాలయ
కర్పూర నీరా దీపం సమర్పణ నైవేద్యం సమర్పణ హారతి మంగళ హారతి దీపం సమర్పణ దీపం సమర్పణ నైవేద్యం సమర్పణ ఉంటే మనము లాస్ట్ టూ ఇయర్స్ నుంచి దాదాపు 13 సీ టీమ్స్ పెట్టడం జరిగింది. ఇంకా మార్మూల ప్రాంతమైన షాద్ నగర్, చేవెళ్ళ, మోయినాబాద్, అన్ని శంషాబాద్ ఆ ఏరియాలు కూడా మనము సీ టీమ్స్ పెట్టేసి దాదాపు 13 సీ టీమ్స్ కూడా పెట్టడం జరిగింది. వి హావ్ స్టార్టెడ్ ఎ పైలట్ ప్రాజెక్ట్ ఇన్ 3 పోలీస్ స్టేషన్ వేర్ దిల్ బి అటెండింగ్ ఎక్స్క్లూజివ్లీ దిస్ ఉమెన్ కాల్స్. డైల్ 100 కి వచ్చిన ఉమెన్ కాల్స్ నే ఆ వాలే వెళ్ళి ఇన్ దాట్ వెహికల్ దెర్ విల్ బి వన్ డ్రైవర్, వన్ కానిస్టేబుల్, వన్ హెడ్ కానిస్టేబుల్ అండ్ వన్ ఉమెన్ లేడీ ఆఫీసర్ విల్ ఆల్సో బి దేర్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ద విక్టిమ్. గత 1 వీక్ నుంచి మనం ఈ ప్లాస్మా డొనేషన్ పైన బాగా మంచి స్పందన వచ్చింది. దాదాపు నిన్నటి దాకా 150 డోనర్స్ ముందు వచ్చి దాదాపు 250 మంది క్రిటికల్ కోవిడ్ పేషెంట్స్ కి ప్లాస్మా ఇవ్వడం జరిగింది. దాదాపు మొన్న ఒక్క రోజే 36 మంది డోనర్స్ వచ్చి దాదాపు 70 మందికి ఇవ్వడం జరిగింది ఈ ప్లాస్మాని. చాలా మంచి స్పందన వచ్చింది. వేరే స్టేట్ నుంచి కూడా మనకు రిక్వెస్ట్ రావడం జరుగుతుంది. సో ముఖ్యంగా చాలా కమ్యూనిటీస్ కూడా చాలా మంది కోవిడ్ నుంచి అఫెక్ట్ అయి ఉన్నారు, చాలా మందికి అపోలో ఉంది. సో వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఈ ఒక వేదిక ద్వారా అందరు కూడా కోరుతున్నాను, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ డొనేట్ ప్లాస్మా. దిస్ సంఘమిత్ర ఆల్సో విల్ బి ఎ వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్ అండ్ సక్సెస్ఫుల్ ఇనిషియేటివ్ నాట్ ఓన్లీ ఇన్ సైబరాబాద్, ఐ థింక్ ఇట్ విల్ బి టేకెన్ టు అదర్ ఏరియాస్ ఆల్సో. మనం ఈ రోజు చూస్తే చాలా మంది మన వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచే పనిచేయడం జరుగుతుంది. అందరు కూడా మన ఐటీ ఎంప్లాయీస్. సో వాళ్ళు కూడా ఆల్రెడీ కొంతమంది మార్గదర్శకులు ఉన్నారు, వాళ్ళు కూడా అక్కడ ఉన్న కమ్యూనిటీ. ఏపీకి రాకపోకల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారి కోసం స్పందన వెబ్సైట్ ద్వారా ఆటోమేటిక్ ఈ పాస్లు జారీ చేయనున్నారు. ఆగస్టు నుంచి ఇతర విధానం అమల్లోకి తీసుకురానుంది ప్రభుత్వం. స్పందన వెబ్సైట్లో పేరు నమోదు చేస్తే మొబైల్, ఈమెయిల్లకు తక్షణం ఈ పాస్ జారీ అయ్యేలా చర్యలు చేపట్టారు. చెక్పోస్టుల వద్ద గుర్తింపు పత్రంతో పాటు ఈ పాస్ చూపితే రాష్ట్రంలోకి అనుమతిస్తామన్నారు కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రత్యేక అధికారి కృష్ణబాబు. ఏపీకి రాకపోకల విషయంలో ఒక కీలక నిర్ణయంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా స్ట్రిక్ట్ గా ఉంది ఏపీలోకి ఇతర రాష్ట్రాల నుంచి వాహనాలు ఎంటర్ అవ్వడం. ఏపీకి వచ్చే వారి కోసం స్పందన వెబ్సైట్ ద్వారా ఆటోమేటిక్ ఈ పాస్లు జారీ చేయనున్నారు. ఆగస్టు నుంచి ఈ తరహా విధానం అమల్లోకి తీసుకురాబోతోంది ప్రభుత్వం. స్పందన వెబ్సైట్ లో పేరు నమోదు చేసి ఇతర వివరాలు నింపిన తర్వాత మొబైల్, ఈమెయిల్లకు తక్షణం ఈ పాస్ జారీ అయ్యాలి. ఆటోమేటిక్ గా ఈ పాస్ అనేది వచ్చేస్తుంది. చెక్పోస్టుల వద్ద గుర్తింపు పత్రంతో పాటు ఈ పాస్ చూపితే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నామన్నారు కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రత్యేక అధికారి కృష్ణబాబు. ఇది రేపటి నుంచి అమలు కాబోతోంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాలు ఒక్కో నిబంధనలు పాటిస్తూ ఉన్నాయి. తమ రాష్ట్రంలోకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి కోసం కొన్ని రాష్ట్రాలు ఫ్రీగా వదిలేస్తుంటే కొన్ని రాష్ట్రాలు క్వారంటైన్ ముద్ర వేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి. మరికొన్ని రాష్ట్రాలు పూర్తిగా నిర్బంధం విధిస్తూ ఉన్నాయి. లాక్డౌన్, అలాగే కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు కావచ్చు. ఆయా రాష్ట్రాలకు స్వేచ్ఛను ఇచ్చింది కేంద్రం రాష్ట్రాల్లోకి అనుమతించే విషయానికి సంబంధించి బోర్డర్స్ దగ్గర. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మొదటి నుంచి కూడా చాలా స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి లోపలికి రాష్ట్రంలోకి వచ్చేవారి వాహనాలకు సంబంధించి. ప్రజలు 52 సీట్లు ఉంటే ఆ 4 జిల్లాల్లో బావా బామ్మద్ది చంద్రబాబు నాయుడు బాలయ్య తప్పించి ఇంకొక శాసనసభ్యుడు కూడా గెలిచినటువంటి దాఖలాలు లేకుండా చిత్తు చిత్తుగా ఓడించినా కూడా ఇంకా సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర ప్రజలందరూ అమరావతిలోనే రాయదాని కోరు. నిన్ను ఎందుకు ఓడిచ్చారు? 52 సీట్ల రాయలసీమలో నిన్ను ఎందుకు కొట్టారు? మొహం పగిలిపోయేటట్టు ఈ రాష్ట్ర ప్రజల తీర్పు బ్రహ్మాండంగా ఉందని చెప్పి నువ్వన్నా మా దారిలోకి రావచ్చు, లేకపోతే మేమన్నా నీ దారిలోకి రావచ్చు. కాబట్టి ముందు మీ 20 మంది రాజీనామా చేయండి, ఎన్నికలకు వెళ్ళండి. వివిధ ప్రాంతాల్లో ఉన్నారు మీ శాసనసభ్యులు. రాయలసీమలోకి 1 ఉన్నారు, ఉత్తరాంధ్రలో 4 ఉన్నారు, ఈస్ట్ వెస్ట్లో 6 ఉన్నారు, కృష్ణా గుంటూరులో 3 ఉన్నారు, నెల్లూరు ప్రకాశంలో 3 ఉన్నారు. కాబట్టి మీరు అందరూ అన్ని ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి రాజీనామా చేసి కనుక వెళ్తే మీ 20 మంది శాసనసభ్యులు గెలిస్తే డెఫినెట్గా ప్రభుత్వం మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. నువ్వు అమరావతి రైతుల మీద ప్రేమ ఉంటే నువ్వు అమరావతి రైతుల్ని ముంచకూడదు అన్నటువంటి నిర్ణయం తీసుకుంటే. ఉత్తరాంధ్ర, అలాగే అమరావతి, రాయలసీమ 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకి శ్రీకారం చుట్టిన
జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. నిన్న బిల్లుని గవర్నర్ గారు ఆమోదించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎన్నో తరాలుగా మరి వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ ఉత్తరాంధ్ర మరి అభివృద్ధికి నోచుకోకుండా ఎన్ని కష్టాలు పడిందో మనం చూసాం. రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాని మనం అభివృద్ధి వైపు నడిస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాని శాశ్వత పరిష్కారంతో ఈ పరిపాలన వికేంద్రీకరణ బిల్లుతో మనం అందరం కూడా అభివృద్ధి వైపుకు పరుగులు తీసే అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అమరావతిలోనే రాజధాని కావాలి, మా ప్రాంతాలకి అభివృద్ధి వద్దు అనుకుంటున్నారు అంటే మీరు దమ్ముంటే 23 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళండి, ప్రజలు కనుక 23 మందిని ఆశీర్వదిస్తే అప్పుడు ఆలోచిస్తామని కూడా. విశాఖ హిందుస్థాన్ షిప్ యార్డ్ లో ఘోర ప్రమాదం జరిగింది. భారీ క్రేన్ కూలడంతో 11 మంది మృతి చెందారు. క్రేన్ తనిఖీ చేస్తుండగా ఒక్కసారిగా కుప్ప కూలినట్లు తెలుస్తోంది. విరిగిపడ్డ క్రేన్ ను తొలగించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల బంధువులు షిప్ యార్డ్ కు చేరుకున్నారు, అయితే వారిని లోపలికి అనుమతించడం లేదు. గత కొన్ని రోజులుగా విశాఖలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్, ట్యాంక్ పేలుడు లాంటి ప్రమాదాలు జరిగాయి. ఇప్పుడు షిప్ యార్డ్ ఘటన విశాఖ వాసుల్లో విషాదం నింపింది. విశాఖ హిందుస్థాన్ షిప్ యార్డ్ లో ఘోర ప్రమాదం జరిగింది. భారీ క్రేన్ కూలడంతో 11 మంది మృతి చెందారు. క్రేన్ తనిఖీ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలినట్లు తెలుస్తోంది. విరిగిపడ్డ క్రేన్ ను తొలగించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల బంధువులు షిప్ యార్డ్ కు చేరుకున్నారు, అయితే వారిని లోపలికి అనుమతించడం లేదు. గత కొన్ని రోజులుగా విశాఖలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్, ట్యాంక్ పేలుడు లాంటి ప్రమాదాలు జరిగాయి. ఇప్పుడేమో షిప్ యార్డ్ ఘటన విశాఖ వాసుల్లో విషాదం నింపింది.